నందిగామ పాత బైపాస్ ప్రొహిబిషన్ ఎక్సెస్ కార్యాలయం వెనుక ఖాళీ స్థలాల్లో ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో రక్తం మడుగులో మృతి చెంది పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన వ్యక్తి మేకపోతల శివకుమార్గా పోలీసులు గుర్తించారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుండి బయటికి వెళ్లాడని తిరిగి అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని బంధువులు తెలిపినట్లు సీఐ కనకరావు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నా పేరు రామకృష్ణ. చనిపోయి పడి ఉన్న వ్యక్తి మా తమ్ముడు శివకుమారు. ఆయన తాపి మేస్త్రి పనిచేస్తున్నాడు. ఆయన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తర్వాత ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తెల్లారి మేము వెతుక్కుంటూ రాగా మాకు ఇక్కడ శవం కనిపించింది. ఎవరో దారుణంగా చంపినట్టున్నారు. తగిన ఎంక్వైరీ చేసి దోషం గుర్తించి చట్ట ప్రకారం శిక్షించవలసిందిగా కోరుతున్నాం. వరల్డ్ ఎక్సైజ్ పొల్యూషన్ ఏరియాలో ఒక ఓపెన్ ఫ్లాట్స్ దగ్గర మేకపోతల శివకుమార్ ఏజ్ 40 ఇయర్స్ అనే వ్యక్తి చనిపోయి తగిన గాయాలతో పడి ఉన్నాడు. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేశాము. దర్యాప్తు చేస్తూ ఉన్నాను.